ఓకే ప్రైస్ లార్డ్ ఏప్రిల్ 5th ఈ రోజు దేవుని వాగ్దానము మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును ఎహెస్కేలు 36వ అధ్యాయము 29వ వచనము ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి బాధపడుతున్నావా ప్రభువు నీతో సెలవిస్తున్న మాట నీకు కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును దేవుని అభివృద్ధి నీవు చూడాలనుకుంటే దేవుడు సెలవిచ్చిన మాటకు నీవు లోబడాలి అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ నీవు చూపించే విధేయతే నీ అభివృద్ధికి మూలమవుతుంది ఆనాడు సారేపాతు విధవరాలి దగ్గర పట్టెడు పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి అలాంటి సమయంలో దేవుని సేవకుని మాట విని ఆ పట్టెడు పిండి కొంచెం నూనెలో కూడా ఆమె విధేయత చూపిన కారణం చేత ఆమెకు కరువు రాకుండా పట్టెడు పిండి ఉన్న తొట్టికి కొంచెమే నూనె ఉన్న బుడ్డికి దేవుడు ఆజ్ఞ ఇచ్చి కరువు కాలమంతయు సమృద్ధిగా వారిని పోషించాడు వారిని మాత్రమే కాదు కానీ వారి ఇంటి వారిని కూడా కరువు కాలమందు పోషించాడు ప్రియమిత్రమా కొంచెంలో విధవరాలు ఎంత విధేయత కలిగి ఉందో అలాంటి విధేయత నీవు కలిగి ఉంటే ప్రభువు నిన్ను కూడా అభివృద్ధి పరుస్తాడు ప్రభు సహాయము నీకు సమృద్ధిగా కలుగునుగాక నీ కొద్ది స్థితిని దేవుడు కొలవలేని స్థితికి నడిపించునుగాక ఆమేన్.